మూడు రాజధానుల అంశానికి సంబంధించి బిల్లు, అలాగే సిఆర్డీఏ రద్దుకు సంబంధించి బిల్లు ఎప్పుడైతే అడ్డుకునే ప్రయత్నంలో ఒక రకంగా తాత్కాలికంగా సక్సెస్ అయ్యిందో తెలుగుదేశం పార్టీ మండలిలో దాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది వైసీపీ. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో చాలా క్షుణ్ణంగా ఆల్రెడీ పరిశీలనలు మొదలుపెట్టారు. దీనికి సంబంధించి నిపుణుల సలహాలు తీసుకుంటూ దీనికి సంబంధించి ఏం చేయాలి, లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, ఎందుకు మూడు నెలల పాటు వెయిట్ చేయాలి, సెలెక్ట్ కమిటీకి పంపించడాన్ని ఏ రకంగా ఎదుర్కొనే అవకాశం ఉంది అనే దాని మీద ఒక కసరత్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెనక్కి తగ్గే ఆలోచనలో కానీ వెనకడుగు వేసే ఆలోచనలో కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనేది ఈ నిర్ణయాలను బట్టి చాలా స్పష్టంగా అవుతుంది, అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం వైసీపీ సీనియర్ నేతలతో అలాగే మంత్రులతో కలిసి కీలక భేటీ అయ్యారు. ఆ భేటీ అనంతరం ఒక కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రాథమికంగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, అలాగే మండలిలో జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఆల్రెడీ ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అయిన ముకుల్ రోహిత్గిని ఆల్రెడీ పిలిపించి ఆయనతో చర్చలు కూడా జరిపించారు. మూడు రాజధానుల బిల్లుపై ఎలా ముందుకు వెళ్ళాలి, సెలెక్ట్ కమిటీకి ఆల్రెడీ బిల్లును పంపించారు కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వాట్ నెక్స్ట్ అనే దాని మీద సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గితో జగన్ ఆల్రెడీ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, న్యాయపరంగా ఒకవేళ ఇది చెల్లుతుందా లేదా అనే విషయాల మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలిస్తున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించి కీలక చర్చలు కూడా జరిపారు. అయితే ఇప్పటికే అమరావతి నుంచి రాజధానిని తరలించొద్దు అని చెప్పి అమరావతిలో కొంతమంది రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది కదా. 37 మంది రైతులు ఎంతమందో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ సెలెక్ట్ కమిటీకి కూడా బిల్లు పంపించేశారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో వెనక్కి తగ్గకూడదు, ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి వైసీపీ సర్కారు దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఢిల్లీ నుంచి సీనియర్ న్యాయవాది అలాగే మాజీ అటార్నీ జనరల్ అయిన ముకుల్ రోహిత్గిని వెంటనే రప్పించి అలాగే హైకోర్టులో ఆయన తరపున ప్రభుత్వం తరపున ఆయన వాదనలు విడిపించేందుకు రెడీ అయ్యారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈయనకి సంబంధించి ముకుల్ రోహిత్కి సంబంధించి ఈ కేసును వాదించడానికి 5 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించబోతున్నారు. ఆల్రెడీ 1 కోటి రూపాయలు అడ్వాన్స్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది అనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. 5 కోట్లకు సంబంధించి ఒక జీవోను కూడా రిలీజ్ చేశారు ఈ ఫండ్ ఇచ్చేందుకు అనేది కూడా వైసీపీ శ్రేణుల నుంచి మనకు అందుతున్న సమాచారం. అంటే సెలెక్ట్ కమిటీకి బిల్ అయితే వెళ్ళిపోయింది కానీ తర్వాత లీగల్గా ఎలాంటి ప్రొసీడింగ్స్తో ముందుకు వెళ్ళాలి అనే దాని మీద ఒక కీలక నిర్ణయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలోనే తీసుకోబోతున్నారు. అసెంబ్లీని ప్రొరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, న్యాయపరంగా అది ఎంతవరకు చెల్లుబాటు అవుతుంది అనే దాని మీద కూడా ఒక కొత్త వేలో ఇప్పుడు వెళ్ళి ఎలాగైనా సాధించి తీరాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనేది ప్రస్తుత పరిస్థితుల సారాంశం. చూద్దాం ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, ఈ నిర్ణయాలు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి షాక్ ఇచ్చే అవకాశం ఉంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.